ఎలా ఉందండి ప్రభుత్వ పనితీరు? ఈ ప్రభుత్వంలో ఏం లేదండి, కష్టజీవికి అన్నీ ఏందంటే పిరుమైపోయిని, నూనె పైర్ పిరుమే, బియ్యం పిరుమే, అన్నీ పిరుమే. గత 6-4 సంవత్సరాల నాడు ఎట్టుందంటే అప్పుడు ఏ వస్తువు అయినా 100 రూపాయలు తీసుకెళ్తే కవర్ నిండా వచ్చింది, ఇవాళ 100 రూపాయలు తీస్తే ఏం రావట్లేదు. అది ఇవాళ కష్టం చేసే కూలీళ్ళకి ఏంటంటే లేబర్ కార్డు అనేది లేదు. లేబర్ కార్డు ఇదివరకు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనకి డెలివరీ అయితే లేబర్ వాళ్ళకి 20,000 వేశారు, ఈ ప్రభుత్వంలో లేదు. అది ఒకటి. మెయిన్ ఏంటంటే ఈ సిమెంట్ ఇసుక లేకుండా ఇల్లు కట్టే వాళ్ళు కూడా చాలా ఇది అవుతున్నారు. మీరేం చేస్తారండి? భవన నిర్మాణం కానీ సెంట్రింగ్ సెంట్రింగ్ ఓపెన్ చేస్తారు. మరి గతంలో ఆ రోజు కూలికి ఈ రోజు కూలికి చాలా తేడా. కూలీ ఉన్న అప్పుడు కూలీ వేరు, ఇప్పుడు కూలీ వేరు సార్. అప్పుడు ఏంటంటే మామూలుగా పని ఉన్న ఆ తీరి వేరు, ఈ తీరి వేరు. అప్పుడు ఏంటంటే 4 నెలలు చేసుకున్నా అప్పుడు కష్టం డబ్బులు మిగిలినాయి. ఇలా 360 రోజులు పోయినా ఏ రోజు ఆ రోజు కరువే. ఇప్పుడు 4 నెలలు చేసుకున్నా అప్పుడు చెందిన డబ్బులు ఉన్నాయి, ఇవాళ 300 రోజులు చేసినా కరువు కరువే. ఏంటంటే ఈ ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలా టౌన్లో ఏంటంటే కష్టం చేసుకునే వాళ్ళకి అద్దె కట్టాలన్నా ఏమన్నా వాటర్ బిల్లు అన్నా గ్యాస్ బిల్లు అన్నా కరెంటు బిల్లు అన్నా అన్నీ పెరిగాయి. పల్లెటూరు వాళ్ళు ఏంటంటే మామూలుగా బతుకుతున్నారు, టౌన్లో ఏంటంటే బాగా ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా ఇలా రేట్లు పెరిగే ఉన్నాయి కదండి? ఏడ లేవండి, అప్పుడు తక్కువే. ఏదైనా ఇవాళ ఏంటంటే అన్నిటికీ రేట్లు డబల్ డబల్ రేట్లు చూస్తూనే ఉన్నారుగా మీరు. ఇలా మద్యపానంలో ఇది వరకు మామూలుగా కష్టం చేసుకునేవాడికి 100 రూపాయలతో మద్యం తాగినా అప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. ఇలా మద్యం 150-200 పెట్టి తాగినా ఇవాళ కల్తీ మద్యం తెల్లారలేకి అనారోగ్య పాలవుతున్నారు, హాస్పిటల్ పాలవుతున్నారు. ఎంతమంది మగవాళ్ళు ఎంత ఈకైపోయారో మీకు తెలిసినే ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో.